వస్తున్నాము. మాకు తోచిన విధంగా సేవ చేయాలని అనుకుంటూ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తున్నాము. మాకు కోటి దీపోత్సవం 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ కి చాలా బాగా చేస్తారు. అసలు మేము 2 గంటల కాడి నుంచి ఇక్కడ పూలు డెకరేషన్ చేసుకుంటూ కూర్చున్నాం. బాగా జరుగుతుందండి. అసలు చాలా కృతజ్ఞతల నరేంద్ర చౌదరి దంపతులకి చాలా రుణపడి ఉన్నాం. మేమైతే రోజు టీవీలో చూస్తూ ఉంటాం. ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే మేము చాలా ఆశ్చర్యపోతా ఉంటాం. టీవీలో చూసి ఇక్కడ దగ్గర నుంచి చూస్తుంటే ఈరోజు మా పాస్ చర్చ్ దగ్గర నుంచి చూస్తున్నా చాలా ఆనందంగా ఉంది. అసలు మా కోడి దీపోత్సవంలో ఒక్క దీపం వెలిగించినా చాలు అనుకొని మేము ఈరోజు వచ్చామన్నమాట. చాలా కృతజ్ఞతలండి. భక్తి టీవీ వారికి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ. మేము ప్రతిరోజు వస్తాము ఇక్కడికి. ఈ భక్తి కోటి ఉత్సవంకి నేను 4 ఇయర్స్ పట్టి వస్తున్నాను. నేను 2 o'clock వస్తాను ఇక్కడికి. వచ్చి ఈ డెకరేషన్ మేము చారీ చేత చేయించుకుంటాము. చారీ ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. మేము అప్పటి నుంచి ఏం చెయ్యాలి అనేది మేము ఇక్కడ ప్లాన్ చేసుకొని ఈ డెకరేషన్ దగ్గర కూర్చుంటాం అన్నమాట. మేము 2 నుంచి తయారు చేస్తే 6 దాకా మాకు ఇక్కడ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పెద్ద డిజైన్ కానీ ఇస్తే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. మామూలుగా ఇస్తే కొంచెం తొందరగానే అవుతుంది. దాని డెకరేషన్ బట్టి అంటే ఎక్కడ ఈరోజు ఏ ప్రోగ్రాం ఉంటుందో ఆ ప్రోగ్రాంను బట్టి ఇక్కడ మాకు డెకరేషన్కి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. మేము చాలా సంతోషంగా 15 డేస్ ఇక్కడికి వస్తూ ఉంటాం. మేము చాలా హ్యాపీ. చౌదరి కుటుంబ గారికి మా కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా ఉందండి. చూడ కోటి దీపోత్సవాలు అంటే అసలు ఇక్కడికి వస్తే కానీ ఎవరికైనా కానీ అర్థం అవ్వదు. ఈ కోటి దీపోత్సవాలు చేయటం ఇంత ఘనంగా, ఈ 3 సంవత్సరాల నుంచి నేను కోటి దీపోత్సవాలు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి మిస్ అవ్వకుండా వస్తున్నాను. ఈ కోటి దీపోత్సవాలు చూడటానికి కానీ ఇక్కడ ఈ ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఈ భక్తి టీవీ ఛానల్ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్లో ఇలాంటి దీపోత్సవాలు చేయాలంటే ఎవరితరం కాదు. ఈ ఇక్కడ మటుకి కోటి దీపోత్సవాలు ఈ భక్తి టీవీ ఛానల్ వాళ్ళకి, ఎన్టీవీ ఛానల్ వాళ్ళకి సాధ్యపడింది. కానీ ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు మరి ఈ ఆలయంలో ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. కోటి కైలాసం లాగా ఉంది. అసలు కైలాసం అంటే ఎక్కడో ఉంది అనుకున్నాం, కానీ కైలాసం అంటే ఇక్కడే ఉందండి. ఇది ఎక్కడో మనం వెళ్ళి చూడక్కర్లేదు. ఈ 3 సంవత్సరాల నుంచి కైలాసం ఎక్కడే చూస్తున్నాను. ఈ కోటి దీపోత్సవం చేస్తున్నందుకు నరేంద్ర చౌదరి గారికి మరికి చాలా చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ దీపోత్సవానికి ఇంత ఘనంగా చేస్తున్నందుకు చాలా ఎవరు సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా చేయలేరు ఇంత ఇదిగా. ఈ నరేంద్ర చౌదరి గారి వల్లే అవుతుంది. ఇది చూస్తానికి రోజు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అనుకున్న దానికంటే జనాలు బాగా ఎక్కువ ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ కోటి దీపోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బందికరంగా లేకుండా ఇక్కడ వాలంటీర్స్ కానీ ఎవరన్నా ఎన్టీవీ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రెస్పెక్ట్, ఎవరిని మనుషుల్ని ఇబ్బంది కలగకుండా చాలా సాన్నిహిత్యంగా చాలా అనుకూలంగా చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. టీవీకి 4 ఏళ్ళ మట్టి వస్తున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది రావడానికి. మేము చాలా దూరం నుంచి అయినా భక్తి టీవీ 4 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ రావడం. వచ్చినప్పటి నుంచి మేము అన్నీ కూడా మర్చిపోయి ఈ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మేము ఈ దీపాల గురించి కూడా చాలా వివరంగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇలా ఇలాగా కొనసాగించాలని కోరుకుంటున్నాం మేము. మేము భక్తి టీవీలో వచ్చే కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాం. చాలా బాగున్నాయి. కోడి దీపోత్సవానికి మేము వైజాగ్ నుంచి వచ్చాము. మీ టీవీ వాళ్ళు అరేంజ్ చేశారని తెలిసి అక్కడి నుంచి వచ్చి 2 రోజులు పెట్టి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. చాలా ఆనందంగా కూడా ఉన్నది మాకు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని ఆశిస్తున్నాం. నేను ఈ సంవత్సరమే వచ్చినాను. వైకుంఠంగా బాగుంది. అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు. బాగా ఉన్నారు అంతా. చాలా చాలా బాగుంది. అందరూ వైకుంఠంగా ఉంటే
అందరూ సహకరిస్తున్నారు చాలా జాగ్రత్తలు భక్తి టీవీ కార్యక్రమం చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మేము రావడం త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము చాలా బాగుంది రోజు చూస్తున్నాము ఒక రోజు వస్తున్నాం చాలా ఆనందంగా వలన చాలా ఆనందం చెప్పలేకుండా పోతున్నామండి అంత ఆనందం అయిపోతుంది కార్తీక మాసము చేసిన వారికి చూసిన వారికి ఎంతో పుణ్యం ఆయన నరేంద్ర చౌదరి గారికి చాలా కృతజ్ఞగా ఉన్నామండి అంతే భారతదేశంలో భక్తి టీవీలో చూడడం తోటి చాలా సంతోషం అవుతుంది అన్ని ప్రతి ఒక్క కార్యక్రమాలు అందులో చూడగలుగుతున్నాము చూసినందుకు చాలా సంతోషం అవుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటే చూడాలే చూడాలని అనిపిస్తుంది అందరికీ కృతజ్ఞతలు గత 4 సంవత్సరాల నుండి కోటి దీపోత్సవ కార్యక్రమానికి నేను నల్లగొండ జిల్లా వాడపల్లి గ్రామం నుంచి విచ్చేస్తున్నాను ఇక్కడ నరేంద్ర చౌదరి గారు కోటి దీపోత్సవ కార్యక్రమానికి పరమశివుడు పరమానందించేంతగా ఆ విధంగా కార్యక్రమాన్ని వెలిగిస్తున్నారు ఎంతో మంది పీఠాధిపతులు మఠాధిపతులు మరియు మన రాజకీయ నాయకులు ప్రశంసే విధంగా కోటి దీపోత్సవాన్ని ప్రజలకు అందిస్తున్నాడు అతనికి నిండు నూరేళ్ళ ఆయుష్ ఉండవాలని నేను నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాను శివాయ ఇలాంటి కార్యక్రమం ఈ హైందవ సమాజానికి అద్భుతంగా ఉందని ఎస్పెషల్లీ యువతకు ఈ కార్యక్రమం చూసి ఎందరో మహా యువతులందరూ చేంజ్ కావాలని నా కోరిక మేము బెంగళూరు నుంచి వచ్చినాం యాక్చువల్లీ మేము ప్రతి రోజు ఈ కార్యక్రమం చూస్తున్నాము 3 సంవత్సరాల నుంచి మేము రావాలని ప్రయత్నపడి లాస్ట్ టైం మేము వచ్చి అవే కోటిలింగ దర్శనానికి వెళ్ళిపోయాము ఈ రోజు కోటి దీప దర్శనానికి వచ్చినాము మా అదృష్టం ఈ కొరకు ఏమైందంటే మేము ట్రైన్ లో వచ్చేటప్పుడు మా ట్రైన్ లో ఒక ఆయన మాకు చూడండి మీరు చాలా శ్రద్ధగా ఇక్కడ వచ్చినారు మాకు విఐపి పాస్ ఇస్తారని చెప్పి మాకు విఐపి పాస్ పరిచయం లేక మాకు విఐపి పాస్ ఇచ్చి ఈ రోజు మాకు అద్భుత కార్యక్రమానికి కూర్చోడానికి మాకు అవకాశం చేర్చినారు వాళ్ళకి మేము ధన్యవాదం చెప్తున్నాము మరి భక్తి టీవీకి ఎస్పెషల్ ఇంత పెద్ద కార్యక్రమాలకు ఇలాంటి అరేంజ్మెంట్స్ పూల నుంచి బట్టి ఒత్తుల నుంచి బట్టి నూనె నుంచి బట్టి అద్భుతంగా సమయము వేస్ట్ కాకుండా చాలా అద్భుతంగా మీరు అరేంజ్ చేసినకు ధన్యవాదం చౌదరి గారికి మహామహా ధన్యాలు మేము అర్పిస్తున్నాము జై ఓం నమః శివాయ ప్రతిరోజు మహిళ అస్తమిస్తున్న సూర్యుని చూసి నమస్కరించి దీపోత్సవ సమితికి నమస్కరించి అభినందనాలు సల్లిస్తూ ఇంకా బాగా అరేంజ్ చేసినారు కదా అందులో చెప్పినట్లు బెంగళూరు నుండి కాబట్టి లక్ష్మి ఎక్కడ పాల్గొనలేదు మాకు అతి అదృష్టవంతులు మేము అనుకున్నాము మా తమ్ముడు చెప్పినట్లు మాకు ఈశ్వరుడే యాదవ పాస్ కలిగించి ఈ దీపోత్సవంలో బాగోచ్చే ఏర్పాటు చేసిన ఆ ఈశ్వరుడిని కూడా ప్రజలకు సల్లిస్తూ ఇదే రీతి ఇంకా ఎక్కువ బాగా జరగనీ ఈశ్వరుడిని కోరుకుంటూ ఈనాడు నా జన్మముల మంచి సుకృత దినము అని భావించినానండి కళ సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలని చాలా ఇష్టం ఉండే దేవుడు అనుగ్రహించి మాకు సంతోషం ఇచ్చినాడు చుట్టాలు చూస్తూ ఉంటే నాకు కైలాస మేళలోనే ఉన్నాము అనే భావము వస్తుంది ధన్యవాదాలు శ్రీ చౌదరి గారికి వాళ్ళ కుటుంబాకు అనంత కోటి నమనాలు చెప్తాను ఈ యొక్క కోటి దీపోత్సవ భక్తి టీవీ ముఖ్యంగా నెరవేరుస్తుండే సంఘటన చాలా అద్భుతంగా ఉంది దేవుడు అందరికి మంచి చేయదని చెప్పి ఈ మూలకంగా నేను కోరుకుంటున్నాను ఓం నమః శివాయ ఓం నమశివాయ ఈ భక్తి జనుల వారు పెట్టిన ఈ కోటి దీపోత్సవం కలియుగ వైకుంఠం అన్ని అన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉంటే ఎక్కడో ఉన్నామో కలియుగ వైకుంఠం అంటే ఇదేనేమో అనిపిస్తుంది దీపాలు వెలిగిన ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నారు ఈ భక్తి ఛానలు ఇలాగే ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ జనాలందరికీ ఆధ్యాత్మిక చింతన నేర్పిస్తే చాలా సంతోషం అసలు కలియుగ వైకుంఠమా లేకుంటే భక్తి ఛానల్ ఇచ్చిన ఒక పెద్ద గిఫ్టా ఏమీ అర్థం కాని సంతోషంలో ఆనందంలో మేము ఇంట్లో ఎన్ని ఉన్నా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఈ దీపోత్సవంకి రావాలి కొంతన్న పుణ్యం సంపాదించుకోవాలని చాలా కుతూహలంతో అందరు జనాలు చాలా సంతోషంగా ఉన్నారు ఓం నమః శివాయ భక్తి కోటి జనాలందరికీ నా నమస్కారాలు ఈ భక్తి టీవీ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు
ఇది కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా హాజరైతున్నాము ప్రతి కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా 15 రోజుల ముందు నుంచే ఈ భక్తి టీవీలో పునప్రసారం చేస్తున్నారు పాత కార్యక్రమాలన్నీ అవిటిని చూసి ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చుకునేటట్టుగా ఇంతమందికి కార్తీక మాసంలో దీపోత్సవం చేయడం ఇంత నరేంద్ర చౌదరి గారికి మా కృతజ్ఞతలండి కొంచెం చాలా నచ్చింది తండ్రి సూర్య శక్తి कुटुंबूरी अवकाश आर बैठ चंद्रु पड़े विधा नील तल स्न ఓం నమః శివాయ ఓం నమః శివాయ కార్తీక దీపోత్సవం సందర్భంగా కోటి దీపోత్సవానికి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారు ఎంటి వాళ్ళు భక్తిటి వాళ్ళకు మా ధన్యవాదాలు చెప్తున్నాము కార్తీక మాసంలో ఎంత బ్రహ్మరథంగా వస్తున్నారో ఈ భక్తిటి వాళ్ళకు నేను నమస్కరిస్తున్నాను కార్తీక దీపోత్సవం సందర్భంగా పొద్దున్న సాయంత్రం పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ కోటి దీపోత్సవానికి ఆధారం కావడం జరిగింది ఇక్కడ కోటి దీపోత్సవాన్ని చూస్తుంటే ఎంతో బ్రహ్మరథంగా ఉంది మన హైదరాబాద్ జనాలకు కోటి దీపోత్సవం ద్వారా ఆ శివనామ స్మరణకు పూజ చేయడం కల్పించినందుకు కోటి దీపోత్సవం తరపు నుంచి వెళ్ళి మా తరపు నుంచి ఈ భక్తి టీవీ వారికి ఎన్టీవీ వారికి అభినందనలు తెలుపుతున్నాను కోటి దీపోత్సవం చాలా బాగుందండి నరేంద్ర చౌదరి గారు 4 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కృషికి చాలా సంతోషంగా ఉంది మేము కర్మన్ నుంచి వచ్చాము మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మేము అగ్నిపూర్వకంగా వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి వచ్చామండి నరేంద్ర చౌదరి గారికి మరీ మరీ ధన్యవాదాలు ఇసంటి కోటి దీపోత్సవాలు ఇంకా మరీ మరీ చేయాలని మా సందేశం ఈ కోటి దీపోత్సవం మాకు బాగా చాలా ఆనందంగా ఉంది వారం రోజుల కోటి దీపోత్సవానికి వస్తామనుకుంటున్నాం కరీంనగర్ నుండి మాకు ఈ రోజు వినాయకుడు ఇంత దూరం రప్పించుకున్నందుకు ఈ కోటి దీపోత్సవం మాకు పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి కరీంనగర్ నుండి మేము వచ్చాము వారం రోజుల సంది కళ్ళతోటి వేయి కళ్ళతోటి ఎదురు చూసే కోటి దీపోత్సవం ఇవాళ మాకు చాలా ఆనందంగా మేము ఉత్సాహంగా ఉన్నామండి మేము చాలా మాకు ఈ కోటి దీపోత్సవం అందరికీ మాకు చాలా ఆనందంగా ఉన్నాము మేము కరీంనగర్ నుంచి వారం రోజుల సంది వేయి కళ్ళతోటి ఎదురు చూస్తున్నాము కోటి దీపోత్సవం మాకు అందించిన వారికి చౌదరి గారికి అందరికి హైదరాబాద్ పెద్దలందరికి అందరం తయారైనాం ఇయాల ప్రొద్దున సంకష్టి కదా సంకష్టి నాడు పోదాము ఇయాల సంకష్టి గణపతి కూడా ఉంది అని అందరం మంచి వచనం వచ్చినందుకు మేము మంచి దీపాలు పెట్టుకున్నాం చాలా సంతోషంగా ఉన్నాం సంతోషంగా సంతోషం అనిపిస్తుంది Hi, this is Kavita Kranti. I'm newly married and I'm new to Hyderabad. This is the first time seeing the wonderful set in this Hyderabad city. And thanks to Bhakti TV. Chala nachindi set to a concept chala bagundi. Eagerly waiting to lighting the lamp. Thank you, Bhakti TV. Anni bagundi, manchiga unnai. అన్ని స్వామి మంచిగా రోజు ఒక పెళ్లి అన్ని మంచిగా ఉన్నాయి బాగున్నాయి అన్ని మంచిగా ఉన్నాయి నేను ఫస్ట్ రోజు నుంచి వస్తున్నా గాంధీనగర్ నుంచి వస్తున్నా పోయిన సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన బాగుంది అన్ని మంచిగా ఉన్నాయి దేవుడు రోజు రోజు ఒకళ్ళు అడిగారు రావటం అన్ని మంచిగా ఉన్నాయి అండి చక్కగా కొలిచి ఈ దీపారాధనలో పాల్పంచుకొని సమస్త వైభవాలు పొందాలని ఈ కోటి దీపాల దగ్గరికి వెళ్ళాలి ఆ దీపాలు వెలిగించాలి ఆత్మకతో నా మనవరాళ్ళు ఇద్దరు నేను 5 గంటల కల్లా ఇక్కడికి చేరి శుభ్రంగా చేసి అన్ని ఒత్తులేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి దీపాలు సక్రమంగా పెట్టి నరేంద్ర చౌదరి గారికి
ఎంతో దయతో ఎంతో అయ్య మీద దయతో వచ్చిన వినాయకుడు దయ మీద విఘ్నేశ్వరుడు దయ మీద పార్వతి దేవి దయ మీద ఎంతో కష్టాన్ని కోర్చి చేశారు నా మనవరాలు ఇద్దరు ఆ భగవంతుడి దయ సాక్ష్యంగా ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చినాము పది రూపాయలు 100 రూపాయలు సాధ్యతలతో ఆ భగవంతుడినే మమ్మల్ని తీసుకొచ్చాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇటువంటి మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న భక్తి టీవీ వారికి అలాగే నరేంద్ర సోదరి గారికి రమాదేవి గారికి భక్తి టీవీ సిబ్బందికి అందరికి మా ధన్యవాదములు మేము పాలకొల్ల నుంచి వచ్చాము ఈ కార్యక్రమం చూసి మా మనసు ఎంతో పలకించింది మాకెంతో సంతోషం వేసింది మాకెంతో ఇదని అనిపించింది మేము ఎప్పుడు ఇంత ఇటువంటి కార్యక్రమం చూడండి ఇదే తొలిసారిగా మేము వస్తాం మాకెంతో చాలా సంతోషం ఇక్కడ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ సంతోషంగా ఇంకా బాగా అనిపిస్తుంది కోటి దీపాలది చాలా 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 బాగనిపిస్తుంది రోజు వస్తున్నాం మేము ఎప్పుడు చూస్తూ ఉంటాము కార్తీక పౌర్ణమి మహోత్సవం చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఈ రోజు వైజాగ్ మేము వచ్చాము ఇది చూడడానికి మేము వచ్చాము చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా 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 బాగుంది చాలా బాగుంది భక్తి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారము నరేంద్ర చౌదరి గారు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపోత్సవం నిర్వహిస్తున్నాము అందరికీ అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ గత 4 సంవత్సరాల నుండి కోటి దీపోత్సవము టీవీలో చూడడం జరిగింది ఈ కోటి దీపోత్సవంలో ఎప్పుడెప్పుడు పాల్గొనాలని నాకు ఎంత ఆశగా ఉండే ఈ రోజు నేను ఈ కోటి దీపోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గణపతి కాణిపాక గణపతి పూజ కూడా చూడడం కూడా నాకు నా అదృష్టంగా భావించుకుంటున్నాను మా గ్రామం ఇస్మాల్ కన్పేట సంగారెడ్డి జిల్లా నుండి వచ్చాను భక్తి ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు మెల్లని చూపులను పండుగ వృద్ధి రూపమున కోరిన విద్యలకెల్ల నజయండటి కుండు పార్వతీ తనే ఓయి గణాధిపా నీకు తల్లి నిన్ను దళించి పుస్తకం చేతన్ బొనితే నీవు నా ఇల్లం బంధులు పుల్లాభ్యాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్ర బ్రహ్మానన దండమయ స్వాంబర దండమయ పండరీక దళిత్రహరి దండమయ కరుణానిధి దండమయ నీకెప్పుడు ఆపదముప్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంపకే గౌరీ నారాయణ నమోస్తుతే దేవీ నారాయణ నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రేణవల్లభే ముందుగా ఈ భక్తి టీవీ వాళ్ళకు అభినందనలు తెలుపుతూ మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవానికి వస్తూ ఉన్నాము నేను ముఖ్యంగా చాగంటి కోటీశ్వర యొక్క ప్రవచనాలు ఫస్ట్ రోజు విన్నాము ఆ రోజు నుంచి డైలీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పటికి వస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను ప్రతి ఒక్కరి యొక్క మహోత్సవ కార్యక్రమానికి వస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ దీపాలను వెలిగిస్తూ వాళ్ళ జీవితాలలో జ్యోతిని వెలిగించి వెలుగును ప్రసాదించుకోవాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు జీవించాలని కోరుచున్నాను. భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవానికి నరేంద్ర చౌదరి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఇలా పోయిన సంవత్సరం కూడా వచ్చాము, చాలా బాగా జరిగింది. దానితోటే ఈ సంవత్సరం మళ్ళీ రావడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న భక్తి టీవీ వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు శిక్ష అండి, నేను గోదర్కన్ నుంచి వచ్చాను. ఈ కోటి దీపోత్సవం ఇక్కడికి రావడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది.
అంత దూరం నుంచి ఇక్కడికి ఈ దేవుణ్ణి ఇలా చూడడం నాకు కాశీలో శివుడిని చూసినట్టే అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ 5వ సంవత్సరం కోడి దీపోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరం కూడా ఎంతో నిష్ఠతో ఈ కోటి దీపోత్సవానికి వచ్చి ఆ విఘ్నేశ్వరుని ఆ శివుణ్ణి సేవించాలని మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. ఇది ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాం. రేణుక చౌదరి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇది శివ మహా వైకుంఠానికి వచ్చినట్టుంది. మాకు ఈ కోడి దీపాల కడుపు పోయిన సంవత్సరం కూడా వచ్చామండి, ఈ సంవత్సరం కూడా మేము వచ్చాము. 2 సార్లు ఇప్పటికి రావడం చాలా చాలా ధన్యవాదాలు అండి చేసిన వాళ్ళకు. Shankara Jaya Jaya Shankara Jaya Jaya Shankara Jaya Jaya.
రెండు కళ్ళు సరిపోవు చూడడానికి, అసలు డిస్క్రైబ్ చేయలేము మాటల్లో, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. లైక్ భక్తి టీవీ ఇది ఇట్లా క్రియేట్ చేస్తుంది అంటే చాలా గ్రేట్ అన్నమాట. హైదరాబాద్లో ఎక్కువ చూడలేము ఇలాంటి ఈవెంట్స్. ఒక పెళ్ళికి వెళ్తున్నట్టు, పెళ్ళి అనకూడదు కళ్యాణం, కానీ దేవుడి కళ్యాణం చూడాలంటే ఏ దేవుడి కళ్యాణం ఆ గుడికి వెళ్ళాలి. అన్ని దేవుళ్ళు లైక్ ఎక్కడ కాణిపాకం చూడలేదు, ఇక్కడ చూడొచ్చు. లైఫ్ లో ఫస్ట్ టైం సప్తారథులు ఇక్కడే చూసాను నేను. ఇలాంటి ఈవెంట్ ఇంకెప్పుడైనా ఎక్కడైనా చూస్తారా మీరు? లేదు, అస్సలు చూడలేదు. ఇక్కడ రోజు ఒక్కొక్క దేవుడు అంటే, బయటికి వెళ్తే మనము ఒక తిరుపతి వెళ్తాము, కాణిపాకం వెళ్తాము, అలా ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడికి వస్తే వాళ్ళే దేవుడిని మన దగ్గరికి తెస్తున్నారు. మనందరం వెళ్ళలేము కదా, ప్రతి దగ్గరికి మనం వెళ్ళలేము. సో దేవుడిని మన దగ్గరికి తెస్తున్నారు. చాలా మంది వెళ్ళలేదు కదా. సో అండ్ డెకరేషన్స్ అయితే ఎంత బాగా చేశారంటే రెండు కళ్ళు సరిపోవు. కళ్ళ పండుగలా ఉంటుంది ఇక్కడ. అండ్ రోజు ఒక్కొక్కరు రావడము, అండ్ ఒక్కొక్క స్వామీజీ పంతులు, ఆరతీలు, ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ దాట్. సో ఎవ్రీ రోజు చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఎవ్రీ ఇయర్ వస్తాము. సో వీఆర్ వెయిటింగ్, ఎవ్రీ ఇయర్ ఇంకా వెయిట్ చేస్తున్నాము.